కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. పెద్ద మొత్తంలో ధనం చేతికి అందుతుంది, వ్యాపార విషయాలు బాగుంటాయి. నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వ సంబంధమైన చిక్కుల వల్ల కొంత ఇబ్బంది పడ్డా, ఏదో విధంగా వ్యాపారంలో కొంత ధనాన్ని కళ్ళదూడగలుగుతారు. ఏది ఏమైనా దాదాపు ఒక సంవత్సరం నుంచి వ్యాపారం నత్తనలకు నడుస్తూనే ఉంది, అంత బ్రైట్గా లేదు, అంత సంతృప్తికరంగా లేదు అనే పరిస్థితి ఏదైతే ఉందో దాని నుంచి ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకోగలుగుతారు. సంవత్సర క్రితం తగిలినటువంటి దెబ్బ ఇప్పటికి కూడా మానల. అయినప్పటికీ మీ పరిసరాలు మీరు చేస్తారు, సంతానం బాగా చదువుకుంటారు, మంచి స్థానాలకు వెళ్తారు, విదేశాలకు వెళ్తారు, ఉద్యోగాలు చేస్తారు, మిమ్మల్ని ప్రేమగా చూస్తారు. ఇక వివాహాది శుభకార్యాల విషయంలో అన్నీ కూడా సానుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నా, మీరు ఎంక్వైరీ చేయకూడదు మాత్రం పిల్లనివ్వద్దు. వాళ్ళెవరు, వాళ్ళ సంగతి ఏమిటి అనే విషయాల్ని మీరు బాగా పరిశీలించి అధ్యయనం చేసిన తర్వాత, తెలుసుకున్న తర్వాత అప్పుడు నిశ్చితాంబులానికి వెళ్ళండి. అంతేగాని ఈలోపుగా మాత్రం ఎలాంటి మాట ఇవ్వద్దు. మనిషి చూడగానే, లేదా వాళ్ళ తల్లిదండ్రులు చూడగానే వీళ్ళేదో గొప్పవాళ్ళు, ఇప్పుడే స్వర్గాన్ని దిగొచ్చారు అని మీరు భావించవద్దు. చిరునవ్వుల వెనుక ఉన్నటువంటి వైషమ్యపు చరిత్రని గమనించండి. ఈ రోజులో 190 పెళ్ళిళ్ళు మోసంతోనే జరుగుతున్నాయి. క్షమించండి ఈ మాట నేను మాట్లాడినందుకు, ఎందుకంటే జరుగుతున్నది వాస్తవం. జరుగుతున్నటువంటి పెళ్ళిళ్ళలో 90% మోసం. ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఒక అతని నియమచ్చని. తీరా ఎంక్వైరీ చేస్తే వాడు ఐపీఎస్ ఆఫీసర్ కాదు, సైన్యంలో సిపాయి. 4 పక్కన పెట్టుకొని ఎస్కార్టు ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పి నమ్మించి 2 కోట్లు కట్టం తీసుకొని పెళ్లి చేసుకున్నాడు. అతను ఒరిజినల్ స్థాయి సిపాయి. సిపాయి అంటే తక్కువ నేనేమంటలా, సిపాయి గొప్పవాడు, మనందరిని రక్షిస్తున్నాడు. ఈ దేశ సైనికుడి గురించి నీచంగా మాట్లాడేంత కుసంస్కారం నాది కాదు. నువ్వు సిపాయిననే చెప్పి ఉద్యోగం పెళ్లి చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. నేను ఐపీఎస్ పాస్ అయ్యాను, నేను జిల్లా డిస్ట్రిక్ట్ ఎస్పీని అని చెప్పి, నేను ఉండేది జమ్మూ కాశ్మీర్ అని చెప్పిన అబద్ధవాడి. 2 కోట్లు కట్నం తీసుకొని పెళ్లి చేసుకోవడం ఏదైతే ఉందో అది తప్పని నేను చెప్తున్నాను. కనుక ప్రతి విషయంలో కూడాను జాగ్రత్తగా ఉండటం మంచిది. పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు మీ చేతికి అందుతాయి, కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి, మధ్యవర్తి పంచనామాలు చక్కగా మీకు లాభిస్తాయి. కొంతమంది విషయంలో పిల్లలు ఎగర తెచ్చి మాట్లాడడం, పెళ్లి విషయంలో స్వతంత్ర భావాలు వెల్లడించడం, మీరంటే లెక్క లేకుండా ప్రవర్తించడం జరిగే పరిస్థితిగా గోచరిస్తుంది. అదేమంటే మేము బయటికి పోతాం, కనపడకుండా పోతాం, ఆత్మహత్య చేసుకుంటాం, ఉరేసుకుంటాం, మాకు ఇస్తారా తస్తారా అని చెప్పి కూర్చుంటారు. ఇది కొంతమంది విషయంలో జరుగుతుంది. సెల్ ఫోన్ కొనిస్తారా కొనివ్వరా, 2-వీలర్ వెహికల్ కొనిస్తారా కొనివ్వరా, ఈ 2 48 గంటలు మీరు తేల్చకపోతే ఇల్లు తగలబెడతా, లేకపోతే నేను విషయం తాగి ఆత్మహత్య చేసుకుంటా, రైలు కింద పడతా, మీ ఇష్టం ఆలోచించుకోండి. ఈ విధంగా మాట్లాడే పిల్లల పట్ల ఏ రకమైన సమాధానం చెప్పాలి? దీనికి మనం చెప్పే సమాధానం ఏమీ లేదు. సమాజాన్ని అందరూ కలిసి చెడగొట్టారు, పిల్లల మనసుల్లో వైషమ్యాన్ని నింపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఉపయోగాల కంటే కూడాను నష్టాలు ఎక్కువగా సంప్రాప్తిస్తున్నాయనే విషయం చాలా తొందరగా తెలుసుకోగలుగుతారు. ఈ రకమైన వాతావరణంలో పిల్లల్ని ఎలా పెంచాలి అనేటువంటిది మీకు ఒక పెద్ద సమస్యగా మారుతుంది. ఇవన్నీ ఏమీ లేవు, అంతా భగవంతుడి దయ. హరహర మహాదేవ శంభో శంకర, ఆయన సంకల్పం ఎలా ఉంటే అలానే జరుగుతుంది. మన చేతిలో ఏమీ లేదు అని నిర్ణయించుకుంటారు. ఇది కొంతమంది విషయంలోనే జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే.
మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి.